ओम श्रुतिस्मृतिपुराणानामालय करुणालय पादशंकर लोकशंकर रूपं दृश्यं लोचनं दृक् दृक्दृश्यं दृक्तुमानसं दृश्याधिवृत्तयः साक्षी दृगेव न तु दृश्यते। दृक्दृश्य विवेकं अने चला विलक्षणमैन ग्रंथम योक्क विचारमनु मोदलुपेडुतू विचारम योक्क वैशिष्ट्यान्नि गुरिंचि नेनु विस्तारंगा चेप्पि उन्नानु। इप्पुडु विवेकमु गुरिंचि रेंडु माटलु चेप्पि श्लोकान्नि व्याख्यानिंचडं मोदलुपेडदामु। जीवितंलो मनुष्युलकु विवेकमु उंटुंदि कानी अयोग्यमैन विवेकं उंटुंदि। యోగ్యమైన వివేకము ఉండదు, అయోగ్యమైన వివేకం ఏమిటో తెలిసిన భోగ్య అభోగ్య వివేకము। మనుషులు భోక్తలుగా ఉంటారు, ఎప్పుడూ ఏదో ఒకటి పొందాలి అనేటువంటి ఒక ఆదుర్దాలో ఉంటారు, అదే భోక్తృత్వము ఉంటుంది। క్లాసుకు వచ్చేప్పుడు కూడా తెలుసుకోవాలి అని రావాలి, కానీ ఏదో పొందాలి అని రాకూడదు। ఏం పొందుతారు అంటే పుణ్యం పొందాలి, అది వేదాంత క్లాసుకి వర్కౌట్ కాదు। లేకపోతే స్వర్గం పొందాలి, అది వర్కౌట్ కాదు। వైకుంఠం పొందాలి, అది వర్కౌట్ కాదు। ఆత్మను పొందాలి, ఆత్మను మీరు పొందియే ఉన్నారు కాబట్టి ఇక్కడ పొందేది ఏమీ ఉండదు, తెలుసుకునేది ఉంటుంది। ఓకే, కాబట్టి ఆ అంశంలో కూడా భోక్తృత్వ బుద్ధి పనికిరాదు। భోక్తృత్వ బుద్ధిని సుతరాము పక్కన పెట్టాల్సి ఉంటుంది, కానీ మానవులలో ఉండే బుద్ధి కేవలము భోగ్య అభోగ్య వివేకము మాత్రమే ఉంటుంది। ఆ అంశంలో మానవులకు పశువులకు తేడా ఏమీ లేదు। మీరు మరోలా అనుకోకండి, ఒకే దృష్టాంతం చెప్తున్నాను నేను మీకు। పశువులను చూడండి, ఇప్పుడు ఆవులు అనుకోండి రోడ్డు మీద తిరుగుతూ ఉంటుంది, అక్కడ దానికి తినడానికి మనకు వచ్చేది ఏది ఉందా అనేది వెతుక్కుంటుంది। ఆవులు బర్రెలు ఎక్కడైనా గడ్డి ఉందంటే ఆ గడ్డిని నమిలే ప్రయత్నం చేస్తుంది। అక్కడ ఏదైనా చెత్త పోసారనుకోండి, అక్కడికి వెళ్ళి ఆ చెత్తలో ఏదైనా తనకు భోగ్యం ఉంటుందా అని ముక్కుతోటి అలాగా హుహుని స్పృశి ముక్కుతోటి ఆఘ్రానించి పెదవులతో స్పృశించి భోగ్యము కొరకు వెతుకుతూ ఉంటుంది పశువు। సరే, శునకములు కూడా అదేవిధంగా చేస్తాయి అని మనందరికీ తెలుసు। శునకములు ఇటువంటి సంచారం చేస్తూ భోగ్యము కొరకు అన్వేషిస్తూ ఉంటాయి ముక్కు ఘ్రాణశక్తి ద్వారా। మానవుడు అంతకంటే పెద్ద తెలివితేటలు గలవాడేమీ కాదు, మనం ఏం చేస్తాం మార్కెట్కు వెళ్ళి అక్కడ భోగ్యములు ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటాం। మంచి హోటల్ ఏది, మంచి ఇతర భోగ్యములు ఏవి, మంచి సినిమా ఏది, మంచి థియేటర్ ఏది, ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు సినిమాలు థియేటర్లు బంద్ అయిపోయాయి, గుడ్, దాంట్లో విచారించాల్సిందేమీ లేదు। కాబట్టి భోగ్య అభోగ్య వివేకము, ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఒక మెనూ కార్డు ఇస్తాడు, ఆ మెనూ కార్డులో మీరు భోగ్యమును ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏది మనకు భోగ్యము ఏది అభోగ్యము అనే వివేకాన్ని మీరు చేస్తారు। అక్కడ చేసి రెండో మూడో భోగ్యములను ఎన్నిక చేసుకుని అది ఆ వెయిటర్కి చెప్తే వాడు ఆ భోగ్యములను మీకు సరఫరా చేస్తాడు। అదే మార్కెట్కి సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, మనకు భోగ్యములు ఏమున్నాయి ఇక్కడ అని వెతుక్కుంటారు। కాబట్టి మనుష్యులు పశువులు ఈ అంశంలో ఒక్కటియే భోగ్య అభోగ్య వివేకమును చేస్తూ ఉంటారు। అయితే మరి ఇక్కడ భోగ్య అభోగ్య వివేకం కాదు, ఇది మీరు గమనించే ఉంటారు, ఇది దృగ్దృశ్య వివేకము। ఈ భోగ్య అభోగ్య వివేకాన్ని ప్రక్కన పెట్టాలి, ప్రక్కన పెట్టి దృగ్దృశ్య వివేకమును మీరు మొదలుపెట్టాలి। దృక్ అంటే చూచేవాడు, దృశ్యము చూడబడేది। ఈ ప్రపంచంలో మనం బ్రతికినంతకాలము మనకు రెండు రకముల అనుభవములు కలుగుతూ ఉంటాయి బ్రతికినంతకాలము।
ప్రపంచంలో మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా జీవించి ఉన్నంతకాలము రెండు రకముల అనుభవములు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభవములకు పేరేమంటే ఇదం అనుభవము. సంస్కృతంలో చెప్తారు ఇదం. ఇదం అంటే సంస్కృతము ప్రకృతి వికృతి. ఇదం ప్రకృతి, ఇది వికృతి. కష్టమేం లేదుగా. ఇదం అనుభవము కలుగుతూ ఉంటుంది, అది ఒక అనుభవం. అహం అనుభవము కలుగుతుంది. రెండు అనుభవములు ఉంటాయి, ఇంకా వేరే ఏమీ ఉండదు. రెండే. మీరు మార్కెట్కి వెళ్తే ఎదురుకుండా ఉన్నవన్నీ ఇదం, వాటన్నిటినీ చూచేటువంటి అహం. అంతే, ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా అంతే, ఇంటికి వచ్చారనుకోండి మళ్ళీ అంతే. ఇయం మమ భార్య అంటాడు, ఈమె నా భార్య. ఇదం శబ్దానికే ఇయం అవుతుందండి స్త్రీలింగంలో. అహం అయం మమ పుత్ర. అయం అంటే ఇదం శబ్దానికే అయం వస్తుంది. ఇదో ఈ పుంసి అని సూత్రం. ఇదంలో ఇది అంశమునకు, పుల్లింగంలో ఐ వస్తుంది. ఇదం ఇద్ అం, ఆ ఇద్దు తీసి ఐ పెట్టండి ఏమవుతుంది అయం. పుల్లింగంలో అయం అవుతుంది. కాబట్టి అయం మమ పుత్ర, వీడు నా పుత్రుడు అన్నప్పుడు కూడా వాడు ఇదం అంశమే అవుతాడు పుత్రుడు. అహం, ఈ రెండే అనుభవాలు ఉంటాయి, మూడోది లేదు. కాదండి, దేవుడు దేవుడు ఇదం అనుభవంలో పడతాడండి. మీరు పూజించే దేవుడు ఇదంలో పడతాడు, మీ ఎదుర్కొన్నా ఉంటాడు. అడుగో అన్నారు కదా, అదిగో అల్లదిగో అంటే మరి ఇదంలో పడిందా లేదా? కాదండి, పాట పాట బాగుందండి, నేను వింటాను బాగానే ఉంటుంది. అది ఇదమ్మా అహమ్మ, అదిగో అల్లదిగో అంటే ఇదమ్మా అహమ్మ ఇదం. ధ్రువుడికి విష్ణువు వచ్చి కనబడ్డాడు. ఇప్పుడు ఆ కనబడ్డ విష్ణువు ఇదం అవుతాడా అహం అవుతాడా ధ్రువుడికి? ఇదం అవుతాడు. కాబట్టి రెండే అనుభవాలు, ఇదం అహం. ఇదమ్ముని దృశ్యము అంటారు, అహమ్ముని దృక్ అని అంటారు. దృశ్యము అంటే కనబడేది, దృక్ అంటే చూచేది. చూచేది అంటే నా అభిప్రాయము చూచేవాడు అని నేను అంటలేదు. ఎందుకంటే పర్సానిఫికేషన్ ఎందుకు, ఒక మనిషిలాగా వ్యక్తిగా చెప్పడం ఎందుకు? అహం అనే అనుభవము, దృక్ చూడబడేది దృశ్యం. ఇప్పుడు ఇక్కడ వివేకం చేయాలి, దృగ్దృశ్య వివేకము చేయాలి. ఎందుకు చేయడం? ఎందుకు చేయడం? భోగ్య అభోగ్య వివేకం మీరు చేస్తున్నారు కదా, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే అభోగ్యమును పరిహరించి భోగ్యమును స్వీకరించుట కొరకై వివేకం చేస్తున్నారు. చేయట్లేదు మీరు కాబట్టి వివేకం చేయాలా కదా. హోటల్కి వెళ్ళి ఏవో నాలుగు ఐటమ్స్ పళ్ళెలో వేసేసి మిక్స్ చేసి పట్టుకురాలని చెప్తారా? అలా చెప్పరు కదా. మీకు కావలసిన ఐటమ్స్ ఏమిటో ఏది కోరి తీసి తెలుసుకుని అక్కర్లేని వాటిని ప్రక్కన పెట్టి మీరు చక్కటి భోగ్య అభోగ్య వివేకాన్ని చేస్తున్నారు కదా. మానవుల దాకా ఎందుకు, పశువులు కూడా భోగ్య అభోగ్య వివేకాన్ని చేస్తూ ఉంటాయి కదా. కోతికి భోగ్య అభోగ్య వివేకం బాగా చేస్తుంది, దానికి అరటి పండిస్తే అది మహోత్సాహంతో లాక్కొని భుజిస్తుంది. యాపిల్ పండు ఇస్తే మీరు యాపిల్ పండు ఇచ్చి చూడాలి, ఇచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అది ఇలా చూసి అని పెట్టి పక్కన పారేస్తుంది, విత్ కంటెంప్ట్ పక్కన పారేస్తుంది. అంత యాపిల్ పండునే, దానికి అది అభోగ్యము, అరటి పండు భోగ్యము. పశువులు కూడా భోగ్య అభోగ్య వివేకాన్ని చేస్తున్నాయి, పశువులతో సమానమే ఆ అంశంలో మానవుడు. నేను చెప్పింది మళ్ళీ చెప్తున్నా, కాబట్టి వివేకం చేయకుండా బ్రతుకుంటుందా? ఉండదు. కానీ మీరు చేయాల్సిన వివేకము దృగ్దృశ్య వివేకము. నేను ఇది, ఇదం అహం, ఈ వివేకం చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే రెండు కలగాపులగం అయి ఉన్నాయి. కలగాపులగంగా లేకపోతే మీరు వివేకం చేయనక్కర్లేదు. ఇప్పుడు హోటల్కి వెళ్తారు, భోగ్యాభోగ్య వివేకం చేయాలి. ఎందుకు చేయాలి? వాడి దగ్గర 64 ఐటమ్స్ ఉన్నాయి, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, మెక్సికన్, యూరోపియన్, అరేబియన్, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఉన్నాయా? మరి భోగ్య అభోగ్య వివేకం చేయాలా కర్లేదా? అయితే వాడు చైనీస్ ఐటమ్ ఏదైనా పెడితే తింటారా? చేస్తారు. అంటే అంతా కలగాపులగంగానే ఉంటుంది. కాబట్టి వివేకము చేయాలి. జనులకి పూజలు చేయమంటే చేస్తారు, వివేకం చేయరు.
పూజలు చేయడానికి ఏముంది? దాంట్లో శరీర శ్రమే తప్ప బుద్ధికి పదును అక్కర్లేదు. కానీ వివేకం చేయాలంటే బుద్ధికి పదును పెట్టాల్సి ఉంటుంది. మీరు ఆ పనే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది? అహం దృక్ ఊచే తత్వము, ఇదం దృశ్యము చూడబడే తత్వము, ఈ రెండింటి మధ్యన కలగాపులగం ఏర్పడింది. రెండు కలిసిపోవటం అనే సమస్య ఏర్పడింది. ఓకే, ఇప్పుడు కాఫీ పెట్టుకుని దాంట్లో పంచదార వేసుకోవడానికి బదులు మళ్ళీ కాఫీ పౌడరే వేసుకున్నారనుకోండి, ఎందుకంటే రెండు రకాల డబ్బాలు, ఇది పంచదార డబ్బా, ఇది కాఫీ పౌడర్ డబ్బా, రెండు ఒకే రకం డబ్బాలు, మసక చీకటి సరిగ్గా మీకు కనపడక ఆ కాఫీ పౌడరే కొంచెం వేసి కలుపుకుని తాగితే ఎలా ఉంటుంది? చాలా అధ్వాన్నంగా ఉంటుంది. అటువంటి కన్ఫ్యూషన్ అంటే కలగాపులగము అగుట. ఒక అమ్మగారు పాయసం చేశారు, ఆమెకు చూపు కొంచెం తక్కువ, కాఫీ పౌడర్ డబ్బాను షుగర్ డబ్బా పక్క పక్కన ఉన్నాయి కాబట్టి కాఫీ పౌడర్ వేశారు పాయసంలో, చూపు తక్కువ అగుట చేత. అలా చేయొచ్చండి, చేస్తే ఏమవుతుంది? దుఃఖము అనుభవానికి వస్తుంది. మనకి సంసారంలో కలిగే అనుభవము దుఃఖానుభవం అంతయు కూడా దృగ్దృశ్య వివేకము చేయకపోవట చేతనే కలిగినది. సో మీరు దృక్కుని దృశ్యమును కలగాపులగం చేసే ప్రయత్నం మీరు ఒక జీవితకాలము చేసినా అవి మిక్స్ అవ్వవు, అవి కలిసిపోవు. ఎందుకంటే అవి భిన్నములైన తత్వములు. నీటిని నూనెను కలపడానికి మీరు కలగాపులగం చేయటానికి కలిపేయటానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా అవి కలవవు. నూనె నూనెగానే ఉంటుంది, నీరు నీరుగానే ఉంటుంది. నేను ల్యాబొరేటరీలో చేసేవాళ్ళం, సెపరేటింగ్ ఫన్నెల్ అని ఒకటి, దాంట్లో నీళ్ల సొల్యూషన్ పోసి పెట్రోల్ పోసి ఇలా ఇలాగా షేక్ చేసేవాళ్ళం, బాగా థరోగా షేక్ చేసేవాళ్ళం. షేక్ చేసి ఓ స్టాండ్ మీద పెడితే 30 నిమిషాలు 30 సెకండ్లు అయ్యేప్పటికీ, అంటే నిమిషం కాకముందే నీరు అడుక్కొస్తుంది, పెట్రోల్ పైన ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి బాగా కలిపి మళ్ళీ పెడితే మళ్ళీ 30 సెకండ్లు అయ్యేప్పటికీ నీరు క్రిందకు, పెట్రోల్ పైకు. మీరు 1000 సార్లు కలిపి పెట్టారనుకోండి, అయినా అవి మిక్స్ అవ్వవు. పెట్రోలును నీరు మిక్స్ అవ్వవు. పెట్రోల్ పెట్రోలే, నీరు నీరే. సరిగ్గా అదేవిధంగా దృశ్యము దృశ్యమే, దృక్ దృక్కే. ఓకే, మీరు దృగ్దృశ్య వివేకం చేయాలి. దృగ్దృశ్య వివేకం చేయండి అంటే అది మానేసి ఇంకేవేవో చేస్తూ ఉంటారు. సో దృగ్దృశ్య వివేకము చాలా అవసరము. ఎందుకంటే ఉదాహరణకు దేహము మొదలు పెడదాం, ఊరికే దృష్టాంతం కోసం. దేహము దృశ్యమా దృక్క? దృశ్యం. ఇప్పుడు జుట్టు జుట్టు తెల్లబడింది అనుకోండి, అయ్యో నేను తెల్లబడిపోయాను అని జుట్టు బాధపడుతుందా? మీరు బాధపడుతుందా? అంటే అర్థం ఏమిటి? జుట్టు దృశ్యం, దానికి తెలియదు. రమణ మహర్షి అన్నారు, దేహోన జానాతి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారో నాకు గుర్తులేదు. సద్దర్శనంలో ఈ మాటే గుర్తుంది నాకు, దేహోన జానాతి, దేహమునకు ఏమీ తెలియదు, మీకు తెలుస్తాయి. కానీ మీరు దృశ్యమైన దేహమును దృక్కైన మీ స్వరూపమును కలగాపులగం చేసి కూర్చున్నారా లేదా? కూర్చున్నారు. దానివలన మీరు పొందే దుఃఖము ఇంత అంతగా. కాబట్టి వివేకము దృగ్దృశ్య వివేకమును చేసి తీరవలను. చిత్రం ఏమిటంటే, వీడు 90 ఏళ్ళు బతికాడు అనుకోండి, 90 ఏళ్ళు దేహమే నేననేటువంటి అవివేకంతో బతుకుతాడు. అయినా కూడా వీడు వీడే, దేహము దేహమే. దృక్కు దృశ్యము ఎప్పుడూ కలగాపులగము అవ్వవు. ఓకే, ఈ దృగ్దృశ్య వివేకము చేయటం చాలా అవసరం. దృగ్దృశ్య వివేకం చేయకపోతే మీరు సంసారంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఉదాహరణకి నదిని దాటాలి, నది లేక కాల్వ, కాల్వను దాటాలి. అవతల వైపుకు వెళ్ళాలంటే, ఆవలి తీరమునకు వెళ్ళాలంటే కాల్వను దాటాల్సి ఉంటుంది. కాల్వను దాటాలంటే మీ వస్త్రములు మీరు తడిసిపోకుండా దాటాలా? తడిసిపోయినా పర్వాలేదా? తడిసిపోకుండా చేతను బల్లకట్టో లేకపోతే చిన్న పడవయో అయితే డింగీ అని ఒకటి ఉంటుంది,
తాటి చెట్టుని డొల్ల చేసి దాంట్లో కూర్చొని దాన్ని తోసుకుంటూ వెళ్ళడం, ఆ రకంగా డింగీయో బల్లకట్టో పడవో ఏదో పెట్టుకుని తడిచిపోకుండా మీరు ఆవల తీరమునకు వెళ్ళవలేను. దాన్ని వివేకము అంటారు. తెలివితేటలంటే అలా ఉంటాయి. అంతేగాని ఆ నీళ్ళలో పడి ఈదడం మొదలు పెడితే ఆ నీళ్లు మురికి ఆ మురికంతా మీకు పట్టుకుంటుంది, మీ వస్త్రములన్నీ తడిసిపోతాయి, తర్వాత ఆ నీళ్లలో ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ మీ ముక్కుల్లోకి కళ్ళలోకి పోతాయి, కళ్ళు మండుతాయి, జుట్టంతా మురిగ్గా అవుతుంది. ఆవులు చేయడానికి చేరి ఈ మురికినంతని వదుల్చుకోవటానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా జీవితం అంటే ప్రవాహంలో ఇటు నుంచి అటు వెళ్ళుట వంటిది కాలప్రవాహం, కాల్వ కాలప్రవాహమే ఉంటుంది, దానికే కాలవ వంటిది. దాంట్లో వెళ్ళేప్పుడు మీరు ఆ మురికి మీకు అంటుకోకూడదు. ప్రపంచము అంతా కాలము, జగత్తు అంతా కూడా దృశ్యమే, అహం నేను దృక్, ఆ దృక్కునకు దృశ్యము యొక్క మాలిన్యము దోషములు ఏమీ అంటుకు, గుణములు ఉంటే గుణములు కూడా అక్కర్లేదు మనకు, దృశ్యము దీనికి అంటుకోరాదు. ఆ విధంగా మీరు కాలప్రవాహమును దాటవలసి ఉంటుంది. అంటే జీవితంలో కడదేరవలను, ఏ విధంగా కడదేరవలను, మురికి కాలువలో అడ్డంగా పడి ఈదుకుంటూ అవతలకు వెళ్ళినట్టుగా కడదేరుట కాదు. ఆ మురికి నీరు సుతరాము మనకి టచ్ కాకుండా ఒక డింగీలోనో బల్లకట్టలోనో కూర్చుని దాటినట్టుగా మీరు ఆవలి తీరమును చేరవలను. ఆ విధమైనటువంటి బల్లకట్టులాగా పనిచేసేటువంటిది ఏమిటి? జ్ఞానము. దాన్ని దృగ్దృశ్య వివేక జ్ఞానము అని అంటారు. మీకు ఈ వివేక జ్ఞానం ఉన్నట్లయితే సంసారంలో ఉండేటువంటి దోషములు ఏమిటా? దోషములు ఇప్పటికే రఫ్గా సూక్ష్మంగా చెప్పే తర్వాత చెప్తాను, వస్తాయి, స్థూలంగా చెప్పేస్తున్నాను. ఆరు దోషములు, దేహము దృశ్యము, దాని దోషములు పుట్టుక చావు, అవి దృక్కు మీద వేసుకుంటున్నాడు వివేకం లేక. ఆ దోషములు తొలగిపోతాయి అంటే మీకు పుట్టుక అనేది లేదు, మీకు చావు ఉండబోదు. ఎంత బాగుంది, వినడానికే బాగుంది. మీకు చావు ఉండదు, మీరు పుట్టలేదు. మీరు పుట్టలేదు అంటే ఏదో చెప్తున్నాడు, అంత బాగులేదు అది, కానీ మీకు చావు ఉండదు అంటే మటుకు బాగుంది. రెండు కలిసి ఉంటాయి. ఓకే, మీకు ఆకలి దప్పికలు ఉండవు, చావు పుట్టుకలు ఉండవు, ఆకలి దప్పికలు మీకు ఉండవు. అంటే మరి ఆకలి వేయదా అంటే మీకు కాదండి, ఆకలి దేహానికి, దృశ్యం అది. మీ స్వరూపంలో ఆకలి దప్పికలు ఉండవు, ఇది బాగుందేది. అలాగే మీ స్వరూపంలో సుఖ దుఃఖములు ఉండవు, మీకు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. కాదండి, మేము అనుభవిస్తున్నాం అంటే మీరు కాదు అనుభవించేది, మీరు కలగాపులగం చేసుకుని ఆ రకంగా అజ్ఞానంలో ఉన్నారు. అనుభవించేది మీరు కాదు, మనస్సు. సుఖమైన మనస్సుకే, దుఃఖమైన మనస్సుకే. మీరు సుఖంలో ఉండగా నిద్రపోయారనుకోండి, సుఖం ఏమవుతుంది? అంతర్ధానం అయిపోతుంది. దుఃఖంలో ఉండి నిద్రపోయారనుకోండి, దుఃఖం అంతర్ధానం అయిపోతుంది. మీరు మిగులుతారు, మీరు ఉంటారు, సుఖ దుఃఖములు అంతర్ధానం అయిపోతాయి. ఎందుకు అంతర్ధానం అయిపోయినాయి? మనస్సు విలీనమైపోయినది కనుక మనస్సుతో పాటే అవి కూడా పోయినాయి. అంచేతనం సుఖ దుఃఖములు మనస్సుకు చెందినవి, మనస్సు దృశ్యం. మనకి ఆ సత్యం తెలియక దేహధర్మములను నెత్తిన వేసుకుని, ప్రాణధర్మములను నెత్తిన వేసుకుని, మనోధర్మములను నెత్తిన వేసుకుని మనిషి దైవత్వమే స్వరూపముగా గల మనిషి సంసారిగా బ్రతుకుతూ ఉంటాడు. ఎంత హాని కలుగుతుందో చూడండి, దృగ్దృశ్య వివేకము లేని కారణముగా. కాబట్టి మీరు చక్కగా దృగ్దృశ్య వివేకమును చేసుకుంటూ ఉండాలి. కాలువను తడిసిపోకుండా, మురికి లేకపోతే ఒంటికి తగలకుండా క్లీన్గా డ్రైగా కాలువను బల్లకట్టు మీద దాటినట్టుగా సంసారమును దాటవలను. దానికి ఉపాయము దృగ్దృశ్య వివేకము, శంకర భగవత్పాదుల యొక్క బోధ. సో ఆరంభం శ్లోకం చేద్దాము. పదచ్ఛేదం రూపం దృశ్యం లోచనం దృక్ దృక్ దృశ్యం దృక్ తు మానసం దృశ్యా. అందుకోసం పదచ్ఛేదం చేశారు. పైవి అన్నీ మీకు తెలుస్తూనే ఉన్నాయి, మీరు దృశ్య అంటారని అలా కాదయా, ఇక్కడ విసర్గం వస్తుంది అని అందుకోసం పదచ్ఛేదం చేశాను. ఓకే, ఏమిటండి అన్నీ స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి, మళ్ళీ పదచ్ఛేదం ఎందుకంటారేమో, ఇప్పుడు ఎందుకు అర్థమైంది కదా.
ధీవృత్తయః సాక్షీ దృక్ ఏవ నా తు దృశ్యతే. రూపం రూపము, దృశ్యం దృశ్యము, లోచనం చూపు, దృక్ దృక్కు. విసర వివేకం. ఇప్పుడు రూపము గలదు, ఇది టేబుల్, ఇది ఫ్లాస్క్, ఇది మాస్క్, ఇది మైక్, ఆమె ఒక వ్యక్తి, ఆయన ఇంకో వ్యక్తి, ఇదంతా రూపము. రూపము రూపము దృక్ ఇదమ్మో ఇదవుతుందా నేనవుతుందా? రూపము ఇదే రూపం. ఎప్పుడు మీరు రూపమవుతారా, రూపమును తెలుసుకునేవాళ్ళు అవుతారా? రూపమును తెలుసుకునేవాళ్ళు. కాబట్టి అహం అనేది దృక్, రూపము దృశ్యము. ఏమండి, కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పైన రూపమును అహం మీద వేసుకోవడం మీరు మానేసేయాలి. ఆ పొరపాటు మానేయాలి. అద్దం ముందు నిలబడితే ఏం కనపడుతుంది? రూపము కనపడుతుంది. అది నాది కాదు, నేను కాదు. రూపము కనపడుతుంది, అది నాది కాదు, నేను కాదు. చాలా ఇంపార్టెంట్, అది చాలా అవసరం. హాలీవుడ్లో ఒక అందగత్తె ఒక ఆమె ఉండేది, సినిమాల్లో నటిస్తూ ఉండేది. ఆ సినిమాల్లో నటించినందుకు కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తూ, సకల భోగములను అనుభవిస్తూ, మహారాజ ప్రసాదము వంటి విశాలమైన భవంతిలో నివసిస్తూ ఉండేది. ఓకే, చాలా అందగత్తె. హాలీవుడ్ తెలుసునండి, నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది. ఆమె అలా సినిమాల మీద సినిమాలు వచ్చేవి, సక్సెస్ అవుతూ ఉండేవి. చాలా అందంగా ఉండేది ఆమె, పేరు చెప్పట్లేదు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. సో తర్వాత క్రమంగా సినిమాల్లో బుకింగ్స్ తగ్గేవి. సెక్రటరీతో చెప్పింది, ఏమిటా బుకింగ్స్ తగ్గుతాయి, కొంచెం కనుక్కో ఏమిటో, సమాచారం ఏమిటో. సరేనమ్మా కనుక్కుంటాను అని వాడు పని వాడు చేశాడు. అయినా బుకింగ్స్ తక్కువగానే ఉన్నాయి, క్రమంగా బాగా తగ్గిపోయాయి. తర్వాత ఇంకా బుకింగ్స్లే రాలేదు. ఎందుకబ్బా అని సెక్రటరీని, ఎరా బుకింగ్స్ ఎందుకు లేవు, వై మంచి నా పిక్చర్లు, ఆస్కర్ అవార్డ్స్ అవి వచ్చిన పిక్చర్స్ ఎందుకు బుకింగ్స్ లేవు అని సెక్రటరీని అడిగింది. సెక్రటరీ అమ్మ నేను కనుక్కుంటానంటాడు. వాడేమంటాడు? సో వాడేదో మంచిగా మాట్లాడతాడు. ఆవిడ మాట వరుసకి ఓ రోజుని చక్కగా అలంకారం అవి చేసుకుని అద్దం ముందు నిలబడింది. అప్పుడు సడన్గా ఆమెకి ముఖం మీద కొట్టినట్లయి బుకింగ్స్ ఆగిపోవటానికి కారణము తెలిసింది. అప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకుంది. అర్థమైందండి, ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? దృగ్దృశ్య వివేకము లేకపోవడం చేత ఆత్మహత్య చేసుకుంది. వీళ్ళు ఇంకేవో లక్ష కారణాలు చెప్తారు. నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కృష్ణ, కృష్ణ కృష్ణ కాదు కృష్ణ. పాపం మనస్సులో చాలా క్లేశమును అనుభవించేది. ఎందుకంటే 20 ఏళ్ళ అమ్మాయి కొంచెం చామన ఛాయిగా కాకుండా కొంచెం నలుపు వైపు ఉండేది. నల్లగా ఉంటారు అమ్మాయిలు, ద్రౌపది నల్లగా ఉండేది. పోని శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడంటే పురుషుడు, ఆయనతో పోలికెందుకు? ద్రౌపది నల్లగా ఉండేది, ఆమెకు కూడా కృష్ణ అనియే పేరు. ఆమెకేం పెళ్ళి కాలేదా ఏమే? కాబట్టి నల్లగా ఉన్నందువల్ల అది దుఃఖం అనుభవించాల్సిన అవసరం ఏమీ లేదు. నా దగ్గరికి వచ్చింది, నేను అరగంట సేపు ఉపన్యాసం చెప్పాను ఆ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కష్టపడకూడదని ఒక ప్రేమతో చెప్పాను, దృగ్దృశ్య వివేకమే చెప్పానండి. ఆ అమ్మాయి బుద్ధిమంతురాలు, బాగా చదువు, మంచి మంచి చదువు బాగా ఉన్నది, డిగ్రీ ఏదో చదువుతోంది, బుద్ధిమంతురాలు. నాకు 10 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పింది, మీ దృగ్దృశ్య వివేకం నాకు వంట పట్టిందండి, నాలో ఉన్నటువంటి ఒక న్యూనతా భావన, నాలో ఏదో లోటు ఉంది అనే న్యూన భావన నాకు తొలగిపోయినది అని ఆమె నాకు చెప్పింది. తర్వాత ఆమెకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. కాబట్టి ఏమిటి, అద్దంలో చూసుకున్నప్పుడు కనబడేది నేను కాదు, దృశ్యము. నేను దృక్, దృక్కుకి రంగు రుచి వాసన ఉండవు. దృశ్యములకు ఉంటాయి రంగు రుచి వాసన, దృక్కుకు ఉండవు.
కాబట్టి అద్దంలో రంగు బాగులేదనుకోండి, దృశ్యం బాగులేదన్నమాట. నేను బాగులేదనే మాట లేదు. కాబట్టి దృక్దృశ్య వివేకము ఉండాలి. దృశ్యము యొక్క ధర్మములను దృక్కుగా ఆపాదించరాదు, వివేకం కలిగి ఉండాలి. రూపం దృశ్యం లోచనం దృక్ దృష్టాంతం అది. చూపు రూపము దృశ్యము, చూపు దృక్. చూపు అంటే తెలుసు కదా మీకు దృక్. ఇప్పుడు రూపం బాగులేదు, చూపు బాగుందా బాగులేదు? అరే ఏం ప్రశ్న అది? అలాంటి ప్రశ్న అడగకూడదు, తప్పు ప్రశ్న. రూపం బాగులేదు అంటే రూపం బాగులేదు అంతే. చూపు బాగుండడము కానీ బాగులేకపోవడము కానీ ఉండదు. చూపుకి అది ఇది ఉండదు, అది ఉండదు. బాగుండడము బాగులేకపోవడము దేనికి ఉంటాయి? రూపానికి ఉంటాయి. దృశ్యము దృశ్యమునకు దృక్కునకు గల భేదము నేను మీకు చెప్తాను. ఆ భేదం చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అడుగుతాను, ఏమంటే దృక్కుకి దైవత్వము ఉన్నదా లేదా అని అడుగుతాను. అప్పుడు మీరేం సమాధానం చెప్తారంటే దైవత్వము దృక్కునకు ఉన్నది అని మీరు చెప్తారు. తత్వమసి. కాబట్టి ఇది దృష్టాంతం, ఇది ఫైనల్ కాదు. రూపం దృశ్యం లోచనం దృక్ ఒక స్టెప్పే. ఆ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఉంటుంది, ఇంకో స్టెప్ ఉంటుంది. ఫైనల్గా మనం సాక్షి వద్దకు చేరుతాము. ఆ సాక్షియే ఆత్మ, అది ఏ బ్రహ్మ, అది ఏ దేవుడు. దేవుడు అంటే అక్కడెక్కడో బయట ఉండడు. మీ లోపల ఉంటే బయట ఉంటాడు, లోపల లేకపోతే బయట ఉండడు. కాబట్టి ద్వైతులకు దృగ్దృశ్య వివేకం వాళ్ళు చదవరు. చదివితే తెలుస్తుంది, వాళ్ళ ద్వైతము షేక్ అయిపోతుంది దృగ్దృశ్య వివేకం చదివితే. మీరు ఏమనుకుంటున్నారు దృగ్దృశ్య వివేకం అంటే? ఏదో సాగతీస్తూ చెప్తున్నాడని అనుకోకండి. నేను సాగతీస్తూ ఎందుకు చెప్తున్నాను? మీకు సౌకర్యం చేయడం కోసం సాగతీస్తూ చెప్తున్నాను. ఇంతసేపు దాన్ని ఎందుకు సాగతీస్తున్నాను? అది మీకు వంటబట్టాలి అని. రూపం దృశ్యం లోచన దృక్. రూపములు అనేకము, చూపులన్నీ ఒక్కటి. ఎదురుకుండా 10 వస్తువులు ఉన్నాయి, 10 పదార్థములు. అన్ని రూపములేగా. ఇదో టేబుల్, ఇది చెప్పానుగా, మాస్క్ ఫ్లాస్క్ మైక్ పుస్తకం, ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. 10 వేర్వేరుగా లేవు, రూపములు వేర్వేరుగా లేవు, చూపులన్నీ 10 ఒకట. ఓకే, ఈ ఆ టాపిక్లోనే రూపములు పరిచ్ఛిన్నములుగా ఉంటాయి. పరిచ్ఛిన్నము అంటే పరి అంతటా చిన్నము ముక్కలు ముక్కలుగా ఉంటాయి. పరిచ్ఛిన్నము పరిచ్ఛిన్నము అర్థమైందండి. పరిచ్ఛిన్నము ఇప్పుడు అన్నం వండారనుకోండి, మెతుకు మెతుకు తగలకుండా ఉంటే పరిచ్ఛిన్నము. ఇదో మెతుకు, ఇదో మెతుకు, ఇదో మెతుకు, ఇదో మెతుకు. కొంచెం మెత్తగా చేశారనుకోండి, అంటే మన నిత్య జీవితంలో దృష్టాంతం చెప్తున్నా. పరిచ్ఛిన్నము అంటే టుకడా టుకడా టుకడా, ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉంటే పరిచ్ఛిన్నము. ఏక అటువంటి ముక్కలు కాకుండగా అఖండముగా, ఖండం అంటే ముక్క, ముక్కలు కాకుండా అఖండముగా ఉంటే అదే అఖండము. అఖండముగా ఉంటే అఖండమే. ఇప్పుడు చూడండి, రూపము లోచనము దీంట్లో పరిచ్ఛిన్నమేది అఖండమేది? రూపము పరిచ్ఛిన్నము, ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉంటుంది, లోచనము అఖండము. వీళ్ళకి అఖండం అంటే అఖండ దీపం ఒక్కటే తెలుసు. అఖండ దీపం నీ లోపల ఉంది, తెలివి తక్కువ ముఖం. అఖండ దీపం అక్కడ ఉంటుంది, నీ లోపల ఉంటుంది, బయట ఉండదు. బయట ఉండే దీపం దృశ్యం రావు. అంచేత వేదాంతులను డిస్టర్బ్ చేయకూడదు. వేదాంతం డిస్టర్బ్ చేస్తే చీవాట్లు పెడతారు. కాబట్టి రూపం పరిచ్ఛిన్నంగా ఉంటుంది, చూపు అపరిచ్ఛిన్నంగా అఖండంగా ఉంటుంది. రూపములు మారిపోతూ ఉంటాయి, చూపు మారదు. రూపములు అనేకము, చూపు ఏకము. రూపములు వ్యాప్యములు అంటే చిన్నవిగా ఉంటాయి, చూపు వ్యాపకము అంటే దగ్గర వాటిని చూస్తుంది, దూరం వాటిని చూస్తుంది. వ్యాపకము చూపు వితిన్ దాట్. ఓకే, రూపము మారి పరిణామి మారిపోతూ ఉంటుంది, నిరంతరంగా మారిపోతూ ఉంటుంది. చూపు ఎప్పటికీ మారుతుంది. ఇప్పుడు ఇక్కడ
ఇప్పుడు ఈ మాస్క్ ఉందనుకోండి, ఇప్పుడు ఫ్రెష్గా ఉంది, రేపటికి మకిలి అయిపోతుంది, మారిపోతుంది, రూపం మారిపోతుంది, కానీ చూపు మారదు. చూపు అంటే కళ్ళజోడు కాదండో, చూపు చూపు అంటే చూపే, ఇంకా దానికి వేరే ఏం చెప్తాం. కాబట్టి రూపం దృశ్యం లోచనం దృక్, బాగా చక్కగా ఆ విచారమును వివేకమును చేయాలి. ఎప్పుడైతే మీరు వివేకం చేస్తారో, విచారము వివేకము చేస్తారో, మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కాంచెదరు కదా. కాబట్టి విచారాన్ని చేస్తూ ఉండాలి. మీరు విచారము చేయక వివేకము లేకుండా ఉండడం చేతనే సంసార బంధంలో ఉన్నారు మీరు. మీరు వివేకం చేసినట్లయితే, మీకు విచారము చేసినట్లయితే, వివేకము ఉద్బుద్ధమై సంసార బంధం నుంచి బయటపడిపోతారు. రూపం దృశ్యం లోచనం దృక్, ఇలాంటిది ఇంకో అక్కడ శంకరులు దాన్ని ఉపలక్షణము అంటారు. అంటే ఒకటి చెప్తారు, ఇంకా అలాంటివి మిగతా మీరు చూసుకోవాలి. మీరు చెప్పండి, మీరు చెప్పచ్చు, ఇది చెప్పండి. శబ్దం దృశ్యం శ్రోత్రం దృక్, చెప్పండి. శ్రోత్రం దృక్, శబ్దములు అనేకము, వినికిడి. శ్రోత్రం అంటే ఈ దొప్ప కాదు, వినికిడి. దొప్పలు రెండని అలా చెప్పకూడదు కదా. వినికిడి శ్రోత్రం అంటే వినికిడి, ఈ చెవుడిని కాదు, వినికిడి. వినికిడి ఒకటా రెండా? ఒకటి. అది సరిగ్గా మీకు రూపం దృశ్యం లోచనం దృక్ లక్షణాలన్నీ శబ్దం దృశ్యం శ్రోత్రం దృక్. ఓకే. రసాహ రస్యాహ, ఆహారములు భోజ్యములు రస్యములు అనేకము, రసనము ఒకటి. ఓకే. కాబట్టి అది కూడా చెప్పండి. భోజ్యాహ భోజ్యం దృశ్యం రసనం దృక్, అదా. అలాగే గంధములు అనేకములు, ఘ్రాణము ఒక్కటి. గంధో దృశ్యం ఘ్రాణం దృక్, అదా. అలాగే స్పర్శలు అనేకములు, త్వక్ స్పర్శేంద్రియము ఏకం. చూసారా, ఐదింటిని కూడా మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధముగా దృక్ దృశ్యమును మీరు విడదీసి పెట్టుకోవాలి. అది ఫస్ట్ అయింది. కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుంటే రూపం దృశ్యం లోచనం దృక్ గాయబైపోయింది, పోయింది. ఇప్పుడు లోచనం బంద్ అయింది కదా. కాబట్టి రూపం దృశ్యం లోచనం దృక్ అనేది పక్కన పెట్టాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకున్నారు అంటే కళ్ళు చూచుటలేదు, కళ్ళు చూచుటలేదు అని కళ్ళు చెప్తున్నాయా మీకు తెలుస్తుందా? మీకు తెలుస్తుంది. కళ్ళు అంటే చిత్రం ఏంటంటే, కళ్ళు మూసినప్పుడు కళ్ళ వెనుక ఇంకొక దృక్ గలదు, కళ్ళు కూడా దృశ్యమే అని కళ్ళు మూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వాస్తవంలో కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే పరిస్థితి. కళ్ళు తెరిచినప్పుడు ఘటమనే రూపము అపేక్షయ, ఘటమనే రూపము దృష్టితో చూసినట్లయితే, రూపమును అపేక్షించినట్లయితే లోచనము దృక్ అవుతుంది. కానీ మీరు లోపల ఉన్నటువంటి మనస్సును, బుద్ధిని కొని బుద్ధి అనుకోండి, బుద్ధిని అపేక్షించినట్లయితే లోచనము కూడా దృశ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఈ చూపు ఏమైంది, ఘటము దృష్టితో ఘటము అపేక్షతో చూసినట్లయితే దృక్ అయింది. కానీ దానికి లోపలుండే బుద్ధితో దాన్ని పోల్చి చూచినట్లయితే అది దృక్కుగా నిలిచి ఉండదు, బుద్ధి దృక్ అవుతుంది, చూపు కూడా దృశ్యము అయిపోతుంది. తెలుస్తోందండి. కాబట్టి ఇంకొక అడుగు లోపలికి వేయాల్సి ఉంటుంది. మీరు వివేకం మొదలుపెట్టారు కనుక రూపం దృశ్యం లోచనం దృక్, ఇంక ఈ వివేకం చేసుకుంటూ కూర్చుంటాము అంటే అయిపోలేదు అక్కడికి. అది మొదలది రెండో ఎక్కం లాంటిది. అది రెండో ఎక్కం ఒక రెండు 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 నాలుగు అంతవరకే. మూడో ఎక్కం ఉంటుంది, ఏడో ఎక్కం ఉంటుంది, పదిహేడో ఎక్కం ఉంటుంది, పంతొమ్మిదో ఎక్కం కూడా ఉంటుంది. సో యూ హావ్ టు మూవ్ ఫార్వర్డ్. కాబట్టి చూపు కూడా దృశ్యమే, లోపల ఉన్నటువంటి బుద్ధి దృక్ అవుతుంది, మనస్సు దృక్ బుద్ధి అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా దీన్ని తెలుసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. అంటే ఎవళ్ళు పాయింట్అవుట్ చేయరు ఇటువంటివి, చెప్పరు.
ఇటువంటి తత్వాన్ని చెప్పరు. ఊరికే పొల్లు మాటలు తలా తోకాలేని మాటలేవో చెప్తూ ఉంటారు, తత్వాన్ని చెప్పరు. బొట్టు ఇలా పెట్టాలి ఇలా కాదని అలాంటివో, లేకపోతే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు అలా గుండ్రంగా తిరిగేయాలి, శివుడు ఆలయానికి వెళ్ళినప్పుడు సగం తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి, ఇలాంటివి ఏవో చెప్తారు. తలా తోకాలేని మాటలు. విష్ణు ఆలయం ఏమిటి, శివాలయం ఏమిటి, రెండు ఒకటేగా, రెండు వేరే ఎవడు చెప్పాడు? ముందు విడతీయడం, తర్వాత కలిపే ప్రయత్నం చేయడం. అదుసు దొక్కనేల కాలు కడుగనే, రెండో ఒకటే. ఏదో ప్రదక్షిణం చేయాలనుకుంటే చేయి, ఏదో రకంగా ప్రదక్షిణం చేయి, కింద పడిపోకుండా జాగ్రత్తగా ప్రదక్షిణం చేసి వస్తే సరిపడుతుంది. ఇప్పుడు పిల్లి కుడి నుంచి ఎడమికి రావాలా, ఎడమ నుంచి కుడికి రావాలా, ఎలా వచ్చినా పర్వాలేదు, మీద పడకుండా ఉన్నంత వరకు ఎలా వచ్చినా పర్వాలేదు. కుక్క ఎదురు రావచ్చా రాకూడదా, ఎలా అయినా పర్వాలేదు, ఎదురు వచ్చినా పర్వాలేదు, రాకుండా పర్వాలేదు, తర్వాత ఉంటే చాలు. మతలంగా బాత్ పట్టుకోవాలి, కానీ తలా తోకా లేని మాటలు పట్టుకునే అదేదో శాస్త్రం, అదో శాస్త్రం. మళ్ళీ దానికి ఒక పండితుడు, దీనికి ఒక పండితుడు పైగా వచ్చి రాని సంస్కృతం. ఇదంతా కూడా లోకం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించండి, మీరు చీకటి గదిలోకి వెళ్ళారు, చీకటి గదిలోకి వెళ్ళి వెంటనే ఏమంటారు, ఎరా ఇక్కడది చీకటిగా ఉంది, ఏమీ కనబడుట లేదు, దీపం ఎక్కడ అని అంటారు. మీకు ఏమీ కనబడుట లేదా, లేక ఏమీ కనబడుట లేదని కనబడుతోందా? తెలుస్తోంది, కనబడుతోందంటే తెలుస్తోంది, ఏమీ కనబడుట లేదు అని తెలుస్తోంది. కాబట్టి అంటే చూపు వెనక ఇంకొక చూపు గలదు, దృక్ మరి ఒకటి గలదు అన్నది ఈ చూపుని కట్ చేసినప్పుడు తెలుస్తోంది. ఈ చూపు అలాగ అన్నింటినీ చూస్తూ ఉన్నంతసేపు దీని వెనక ఇంకొకటి ఉన్నది అనే సంగతి మీకు దృష్టికి రాదు. చీకటి గదిలోకి వెళ్ళేటప్పటికి దృష్టికి వస్తుంది. చూపే సర్వం కాదయా, చూపు వెనక ఇంకొక చూపు ఉన్నది. సో ఏ బాప్ హై అన్నాడు నేనే, ఏతో బాప్ హై, ఓ బాప్ కా బాప్ హై అని ఇంకో హన్ను చూపించాడు. ఆ రకంగా చూపు దృక్ అంటే ఇది దృక్కేరా, కానీ ఈ దృక్ అనుకున్న చూపుకి ఇంకో దృక్కు ఉంది, అంటే ఇది దృశ్యం అవుతుంది. కాబట్టి చూపు దృశ్యము, దీన్ని మీరు చూస్తున్నప్పుడు కూడా పరిశీలించవచ్చు. అభ్యాసం చేస్తే మీరు చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, చూస్తున్నాను అని మీకు తెలుస్తోందా లేదా? అంటే అర్థం ఏంటి, చూచుటను తెలియచున్నారు అంటే చూచుట దృశ్యమైనది, దాన్ని తెలుసుకునేది దృక్ అవుతుంది. కాబట్టి చూచుట అనేది ఒక సందర్భంలో, చూపు అనేది ఒక సందర్భంలో దృక్ అయినా సందర్భం మార్చేటప్పటికీ దృక్కు కాస్త దృశ్యమైనది. ఓకే, ఇప్పుడు ఒక ఆయన క్లాస్ టీచర్ ఉన్నాడు, ఆయన హీజ్ ఆల్ ఇన్ ఆల్, ఆల్ పవర్ఫుల్. ఇంతట్లోకి హెడ్ మాస్టర్ వచ్చాడు, వచ్చేప్పటికి క్లాస్ టీచరు విద్యార్థులు ఎలా అయితే ఆ హెడ్ క్లాస్ టీచర్ని చూసి చాలా భయపడతారో, ఆ క్లాస్ టీచర్ కూడా విద్యార్థులతో సమానంగా హెడ్ మాస్టర్కి భయపడుతుంది. ఈ లోపల డిఈఓ వచ్చారు, డిఈఓ వచ్చేప్పటికీ విద్యార్థులు, క్లాస్ టీచరు, హెడ్ మాస్టరు అందరూ కూడా ఆ డిఈఓ ఎడల వినయం కలిగి భయపడుతూ ఉన్నారు. మరి ఉన్నారా లేదా? అదే రకంగా రూపం దృశ్యం, లోచనం దృక్, దృక్దృశ్యం, దృక్తు మానసం. మీరు ఏది దృక్ అనుకున్నారో అది కాస్త దృశ్యమై కూర్చున్నది. ఇప్పుడు అసలైన దృశ్యం ఏమిటి, అసలైన దృక్ ఏమిటి, మనస్సు అయింది. మానసం అంటే మనస్సు, మన ఏవ మానసం. స్వార్థంలో ప్రత్యయాలు వస్తూ ఉంటాయి, తద్ధిత ప్రత్యయాలు అలాగే ఉంటాయి. మన ఏవ మానసం, మనస్సు అని ఉంటుందా, ఆ అనే ప్రత్యయం చేర్చండి, సకారాంతం కాస్తే అకారాంతమై కూర్చుంటుంది. ఆది వృద్ధి చేయాలి, మకారం మీద ఉండే అకారానికి వృద్ధి చేయాలి, మానసం అవుతుంది అలా. ఓకే, సో రూపం దృశ్యం, దృక్దృశ్యం, దృక్తు మానసం, అది ఆ మాట అందాము.
దృక్ చూపు దృశ్యం చూడబడుతోంది. అంటే చూపు చూస్తోంది చూస్తోందని మీరు అనుకున్నారో అది కాస్త ఇప్పుడు చూడబడుతోంది. అయ్యో చూపు కూడా చూడబడుతోందా? మరి అయితే ఆ చూపును చూసేది ఎవరు? దృక్ దృక్తు చూచేదైతే మానసం మనస్సు. మనస్సు చూపు కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఇప్పుడు చూడండి, చూపు ఉంటుంది, చూపును చూచేది మనస్సు. వినికిడి ఉంటుంది, వినికిడిని తెలుసుకునేది మనస్సు. స్పర్శేంద్రియము త్వక్ ఉంటుంది, దాన్ని తెలుసుకునేది మనస్సు. ఘ్రాణేంద్రియమును తెలుసుకునేది మనస్సు. తర్వాత రసనేంద్రియమును తెలుసుకునేది మనస్సు. మళ్ళీ ఇందాక రూపానికి చూపుకి ఉన్న పరిస్థితే ఇప్పుడు వచ్చింది. ఇంద్రియములు అనేకము, ఇంద్రియములను దర్శించే మనస్సు ఏకము. అనేకములైన ఇంద్రియములు వ్యాప్యములు, పరిచ్ఛిన్నములు. వీటన్నింటినీ దర్శించేటువంటి మనస్సు వ్యాపకము అపరిచ్ఛిన్నము, విత్ ఇన్ దాట్. కాబట్టి బయట ఉండే పదార్థముల కంటే వాటిని తెలుసుకునేటువంటి ఇంద్రియము శ్రేష్టము. దృక్, ఇంద్రియము దృక్, విషయము దృశ్యం. బట్ దెన్ ఇంద్రియము మళ్ళీ దృశ్యమవుతుంది, మనస్సు దృక్ అవుతుంది. ఓకే, మనస్సు దృక్ అన్నారు. మనస్సు అన్నా ధీ అన్నా ఒకటే. ఇక్కడ ధీ శబ్దం చేత మనస్సు గ్రహింపబడుతుంది, బుద్ధి అన్నా కూడా అదే. అంతా కలిపి ఒకటి కింద పెట్టుకోండి. ఇప్పుడు మనస్సులో కదలికలు ఉంటాయి, మనస్సు కదులుతూ ఉంటుంది. మనస్సు కదిలినప్పుడు దానిని వృత్తి అంటారు. మనస్సు కదలడమే వృత్తి. వృత్తి వర్తనే, ధాతువు వృత్తి ఈకారం ఇద్వర్ణం. సో వర్తనం అంటే ఏదో తెలిసిన ప్రవర్తనము అంటే చేష్ట. మనస్సు కదులుతూ ఉంటుంది. మనస్సు కదులుతుందండి మీకు తెలీదు? మనస్సు కదలటలేదు, కదులుతోంది కదా. కదిలినప్పుడు మనస్సు యొక్క కదలికకి ఏమిటి ఏమిటి పుడుతుంది మనస్సులోంచి? ఏం పుడుతుంది? వృత్తులు పుడతాయి. అంటే ఆలోచనలు పుట్టుకుంటూ వస్తాయి మనస్సులోంచి. ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఎన్ని ఏమిటండి? రోజంతా వస్తూనే ఉంటాయి. నిద్రపోదాం అనుకున్నప్పుడు కూడా ఆలోచనలే వస్తున్నాయి అనుకోండి, నిద్ర గోవింద, నిద్ర పట్టదు. నిద్ర అంటే ఏమిటండి? ఎప్పుడైనా ఆలోచించారా? నిద్ర అంటే ఏమిటి? నిద్ర అనగా ఆలోచనల నుండి విముక్తి. ఎక్కువ ఫ్రీడమ్ ఫ్రమ్ థాట్స్, అవునా? ఎందుకు పోనీ థాట్స్ ఉంటే ఉండనివ్వండి, బాగుంటుంది కదా థాట్స్ ఉంటే. మీకు ఈ ఫ్రీడమ్ ఎందుకు అంటే మా వల్ల కాదండి బాబు, ఈ థాట్స్ బరువు అయిపోయినాయి, వీటి నుండి మాకు విముక్తి కావాలి. ఈ థాట్స్ బరువైనాయి. ఏ ఎందుకు బరువై? బరువు ఎందుకయ్యాయి? ఎందుకయ్యాయి అంటే ఆ థాట్స్, అది థాట్స్ అవి అవి దుఃఖాన్ని కలిగిస్తాయి. థాట్స్ థాట్స్ అంటే అవి అంత సరళంగా ఏమి ఉండవు. థాట్స్ ఏం చేస్తాయి? థాట్ అంటే సంకల్పం, ఆలోచన. మీకు దుఃఖం ఎక్కడ పుడుతుంది? థాట్ నుంచి పుడుతుంది. థాట్ నుంచి పుడుతుంది అన్న దుఃఖం. ఇంత తెలుసుకుంటే, ఇంత చిన్న మాట, నేను ఈ మాటను చెప్పి జనులను మెప్పించడానికి 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, ఆయాసపడుతున్నా. ఆయాసం కూడా వస్తుంది. ఏమిటి దుఃఖం ఎక్కడ పుడుతుందో తెలుసుకోరా నాన్న. ఇంకా ఎంతకాలం అజ్ఞానంలో ఉంటారు? దుఃఖం ఎక్కడ పుడుతుందో తెలుసుకో. అంటే దుఃఖము గ్రహం నుంచి పుడుతుంది. గ్రహంలో దుఃఖం, గ్రహం నుంచి పుడుతుందా దుఃఖం? అయితే రాశి నుంచి పుడుతుందా? నక్షత్రం నుంచి పుడుతుందా? అయితే చేతిలో రేఖల నుంచి పుడుతుందా? అయితే బయట వచ్చే శకునాల నుంచి పుడుతుందా దుఃఖం? ఏమండి అజ్ఞానం? దుఃఖం ఎక్కడి నుంచి పుడుతుంది? థాట్ నుంచి పుడుతుంది. భయం ఎక్కడి నుంచి పుడుతుంది? థాట్ నుంచి పుడుతుంది. ఓకే, అంచేతనే మనకి అలసట ఎక్కడి నుంచి పుడుతుంది? థాట్ నుంచి పుడుతుంది. శ్రమ శరీరంలో తర్వాత, ముందు థాట్. కాబట్టి మన కష్టాలన్నీ కూడా థాట్ నుంచే పుడుతూ ఉంటాయి. ఈ సుఖ దుఃఖముల ప్రవాహంలో మనం కొట్టుకుపోయేట్లా చేసేది ఏది? థాట్ ప్రాసెస్,
ఆ థాట్స్ అలా ప్రవాహ రూపంగా వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్సే మనల్ని బంధిస్తాయి. మీరు ఇప్పుడు చెప్పండి, థాట్ అంటే ఒక సంకల్పము, ఒక ఆలోచన. మీరు మీ లోపల థాట్ పుట్టింది, అది ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుందా, పక్క వాళ్ళకి తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. మీరు చెప్తే పక్కవాడికి తెలుస్తుంది. ఇప్పుడు క్లాస్ అప్పుడే ఎంత టైం అయిందో అని నా మైండ్లో పుట్టింది ఆలోచన, అది నేను వాచి చూస్తే ఓహో ఈయనకి ఆలోచన పుట్టిందని మీకు తెలుస్తుంది. నాకెప్పుడు తెలుస్తుంది? పుట్టగానే తెలుస్తుంది కదా. కాబట్టి థాట్ దాన్ని ఇక్కడ వృత్తి అంటున్నారు. ధీ వృత్తి, ధీ అంటే బుద్ధి లేక మనస్సు. మనస్సులో పుట్టే థాట్ అది తెలుస్తా, మీకు తెలుస్తోంది. ఇప్పుడు ఏది దృశ్యము, ఏది దృక్కవుతుంది? మీరు దృక్కవుతారు. మనస్సులో పుట్టే థాట్స్ దృశ్యములవుతాయి. అంటే కన్ను చెవి మొదలైన వాటితో పోలిస్తే మనస్సు దృక్కని అనుకున్నాము. ఇప్పుడేమైంది? ఆ మనస్సు దృశ్యమైనది, అంటే మనస్సు అంటే సంకల్పములు, అవన్నీ దృశ్యములైనాయి. మీరు దృక్కయ్యారు అవునా? మరి మీరంటే ఎవరు? మీరు ఎవరైతే మనస్సును దర్శిస్తూ తెలుసుకుంటూ, దర్శించడం అన్నా తెలుసుకోవడం అన్నా ఒకటే, అది వారు. కాబట్టి మీకు పేరేం పెట్టచ్చు? మనస్సులో పుట్టేటువంటి థాట్స్ని చూస్తూ ఉండేవాళ్ళు ఓకే అని పెట్టచ్చా పేరు? ఏమైనా అర్థం అవుతుందా? దీన్నే ఏమంటారంటే ద ఫ్లాట్ బికమ్స్ థిక్ అంటారు. ఇప్పుడు సినిమాకి వెళ్తారు, ముందు ఏవో అక్షరాలు అవే వేరు, డైరెక్టర్ వేరు, ఈ లోపల ఏదో ఎవరో వర్షం వస్తూ ఉంటుంది, ఎవరో కారులో వెళ్తూ ఉంటాయి, అమ్మగారు గర్భవతి, ఆవిడకి ఏవో నొప్పులో ఏవో వస్తూ ఉంటాయి, ఆ కారుని ఆపి ఆ పక్కనే ఉండే పాకలోనో ఎక్కడో ఆమెకి సేద తీర్చుకుంటే ఆమె పిల్లవాడిని ప్రసవిస్తుంది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. వాడు కాలేజీకి అలా వెళ్ళి ఇలా వస్తాడు. అలా వెళ్ళేప్పుడు హై స్కూల్ స్టూడెంటు, ఇలా వచ్చేప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో. ఆ తర్వాత అంత అంత అంతేనా కథ? ఇంకా ఉంది కదా, ఇంకా కథలో ఇంకా లోతు వెళ్తూ ఉంటుంది. ఆ కథలో ఏవేవో కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే దీన్నే ప్లాట్ బికమింగ్ థిక్కర్ అంట. అంటే కథ మరింత లోతుల్లోకి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా కథ కొంచెం లోతులోకి వెళ్తోంది. అయినా మీరు తెలుసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. రూపము చూపు, చూపు మనస్సు, మనస్సులో పుట్టే సంకల్పము అంటే మనస్సే. మనస్సుకే మరో పేరు సంకల్పములు. సంకల్పములు వాటిని తెలుసుకునేది. సంకల్పములు తెలుస్తున్నాయి కదా, ఎవరికి తెలుస్తున్నాయని? నాకు తెలుస్తున్నాయి. ఆ నేనెవరు? అది పాయింట్. ఆ సంకల్పమును తెలుసుకునే నేను ఎవరు? దానికి ఒక పేరు పెట్టాను నేను. దాన్ని సుబ్బన్న వెంకన్న అనకూడదు, దాన్ని పురుషుడు స్త్రీ అనకూడదు. పురుషుడు స్త్రీ అంటే దృశ్యమవుతుంది, దేహధర్మములు కదూ. పురుషుడు స్త్రీ అన్నది దేహధర్మము, దృశ్యమవుతుంది. సుఖము దుఃఖము అనకూడదు, ఎందుకంటే సుఖ దుఃఖములు మనస్సు యొక్క ధర్మములు, అవి కూడా దృశ్యమవుతాయి కదా. కాబట్టి ఇప్పుడు మనస్సులో పుడుతూ ఉండే సంకల్పములు ఎవరికి తెలుస్తాయి? అది ఎవరు? ఎవరికి తెలియటండి, నాకు తెలుస్తాయి. మంచిది, బుద్ధిమంతుడివే, కరెక్టేది. ఆ నేను ఎవరు? నేను వెంకన్నను. తప్పు, ఆ నేను వెంకన్న కాదు. వెంకన్న దేహానికి ఎవళ్ళో పెట్టిన పేరు? వెంకన్న సుబ్బన్న. ఆ నేను ఎవరు? నేను ఎవరు ఓ పేరు పెట్టాలి. మనం పేరు పెడదాం, మంచి పేరు పెడదాం. ఇప్పుడు ఆ నేను గురించి ఎలా తెలుసుకున్నాము? అది మనస్సులో పుట్టేటువంటి వృత్తులను అనగా సంకల్పములను అనగా ఆలోచనలను తెలుసుకునేది ఎలా తెలుసుకుంటుంది? మనస్సులో సంకల్పం పుట్టింది, మీరు ఆలోచించండి. మీకు ఐడియా వచ్చి కాఫీ తాగాలి అనిపించింది, సంకల్పమే కదా, అది మీకు తెలిసింది కదా. ఎలా తెలిసింది? అలా ఎలా తెలియకండి, తెలుస్తోంది. ఎలా తెలిసింది? తెలుస్తోంది. సరే, ఎలా తెలిసింది?
ఈసారికి కాఫీ పొద్దున్న తాగా పుట్టి తాగుదాం అనిపించింది మీకు సంకల్పం. తెలిసిందా? ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? పోనీ నేను ఆప్షన్స్ చెప్తా. కంటితో చూసి తెలుసుకున్నారా ఆ సంకల్పాన్ని? కంటితో చూడడం ఏంటండి? కన్ను ఎప్పుడో బయటపడేసాం, కన్ను లోపలికి వెళ్ళాం కదా. మనస్సు, మనస్సులో పుట్టే సంకల్పాన్ని మీరు ఎలా తెలుసుకున్నారు? కన్నుతో చూచి తెలుసుకోవడం అబ్బే కాదు. కొని చెవితో విని, సంకల్పానికి సౌండ్ ఏమి ఉండదు, చెవితో విని తెలుసుకునేది లేదు. ముక్కుతోటి హింసని అలా ఏమైనా తెలుసుకున్నారా? అది లేదు. నాలుకతో తెలుసుకున్నారా? అది లేదు. చర్మంతో తెలుసుకున్నారా? అది లేదు. అంటే మరి తెలుసుకునేవి అయిపోయాయి, ఇంద్రియాలు పూర్తయిపోయాయి. అయితే మరి తెలియకూడదు, తెలియకపోవడం తెలియకూడదు ఏమిటి? తెలుస్తోంది కదా, ఇంద్రియములతో తెలిసి పని లేదు. ఇంద్రియములను తీసి పక్కన పెట్టండి, ఇంక తెలియటానికి వేరే ఉపాయం లేదు. కాబట్టి తెలియకూడదు. అదేమిటండి తెలియకూడదు ఏమిటి? తెలుస్తుంటే అంటే అర్థం ఏమిటి? డైరెక్ట్గా తెలుస్తోంది, ఇంద్రియము ద్వారా తెలియట కాదు, డైరెక్ట్ తెలుస్తోంది. ఏమన్నా డైరెక్ట్, దాన్ని డైరెక్ట్ పెర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో, డైరెక్ట్ పెర్సెప్షన్. అనుకో మంచి పదం, ఇంకో ఇంగ్లీష్ పదము కూడా గలదు, ఎవరైనా ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు పట్టుకోగలుగుతారు, ఎపెర్సెప్షన్ అని అంటారు, ఎపెర్సెప్షన్ ఏపీపి. కాబట్టి తెలుగులో చెప్పాలంటే తిన్నగా తెలుస్తోంది, కన్ను కన్ను ద్వారా తెలియడం కాదు, చెవి ద్వారా, ముక్కు ద్వారా, నాలుక ద్వారా, చర్మము ద్వారా కాదు. కొని గురు ద్వారా తెలుస్తుంది, గురువు గురువుగారు అక్కర్లేదు, మీకే తెలుస్తోందిగా గురుద్వారా అనే పేరు. గురుద్వారా తెలుసు, సికింద్రాబాద్ గురుద్వారా తెలుస్తుంది, గురుద్వారా కూడా తెలియట్లేదు. కొని పక్కనున్న అమ్మగారిని అడిగి చెప్తారా ఆ సంకల్పం? అది కాదు. అంటే ఏ ద్వారా అక్కర్లేకుండా డైరెక్ట్ తిన్నగా తెలుస్తోంది. అవునా? తిన్నగా తెలుస్తోంది. ఓకే, దీన్ని సంస్కృతంలో పెట్టేయమంటారా ఆ మాటను? తిన్నగా తెలుస్తోంది, సాక్షాత్ దృశ్యతే. మీరు కూడా వినుంటారు, సాక్షాత్తుగా తెలియబడుతోంది. సాక్షాత్, కాబట్టి మనస్సు తిన్నగా తెలుస్తోంది, డైరెక్ట్గా తెలుస్తోంది అంటే సాక్షాత్తుగా తెలుస్తోంది. కాబట్టి మనస్సులో వచ్చే సంకల్పములన్నీ దృశ్యములే, వాటినన్నింటినీ సాక్షాత్తుగా తెలుసుకునేది ఒకటి మీ లోపల ఉన్నది. దీన్ని మీరు పట్టుకోండి, మీ లోపల తెలుసుకునే తత్వము ఒకటి కలదు, తెలుసుకునే తత్వం. ఈ జగత్తులో ఉండే రూపములు శబ్దములు అన్నీ కూడా తెలియబడేవి, ఇదం వాటిని తెలుసుకుంటూ ఉండే ఇంద్రియములు కూడా తెలియబడేవి మాత్రమే, ఇదం. ఆ ఇంద్రియములను తెలుసుకుంటూ ఉండే మనస్సు కూడా తెలియబడేది మాత్రమే, ఇదం. ఆ మనస్సును సాక్షాత్తుగా అంటే తిన్నగా డైరెక్ట్గా తెలుస్తూ ఉండే ఆ తెలుసుకునే తత్వము దృక్, అది దృక్, అదండి తెలుసుకునేది, అది తెలుసుకునే తత్వం. సాక్షాత్ తెలుసుకుంటోంది కనుక దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరు పెట్టింది ఎవరో తెలిసినా పాణిని మహర్షి వ్యాకరణంలో. సాక్షాత్ ద్రష్టతి సంజ్ఞాయాం అనే సూత్రం, సాక్షి అని పేరు పెట్టారు. డైరెక్ట్గా మనస్సులో కలిగే సంకల్పములనన్నిటినీ తెలుసుకునేది సాక్షి. ఆ సాక్షి ఎవరు? ఎవరేమిటండి? మీరే, మీరే. తల్లి పిల్లవాడికి ఒక పేరు పెట్టింది, ఏదో ముద్దు పేరు. సో ఏదో ముద్దు పేరు పెట్టింది, రామా అని ముద్దు పేరు పెట్టింది. ఆ పిల్లవాడు తల్లి రామా రామా అని పిలుస్తుంటే వాడు 4 సార్లు విన్నాడు. విని తల్లిని అడిగాడు, రామా ఎవరు అని అడిగాడు. అప్పుడు తల్లి ఏమని చెప్తుంది? తత్వమసి అని చెప్తుంది. నువ్వేరా నాన్న అని చెప్తుంది. రామా నేనా? అవును నువ్వే.
ఓహో అలాగా అని ఆ కుర్రాడు తెలుసుకుంటాడు. మనకి వయస్సు వచ్చిందే తప్ప ఇంకా మనం పిల్లలమే. దృగ్దృశ్య వివేకం విషయంలో మనము పిల్లలమే. అంచేతనే నేను పురుషుడను, నేను స్త్రీని, నేను ఈ కులం వాడిని, ఆ కులం వాడిని, ఈ మతం, ఈ వర్గం, ఆ వర్గం, నేను తండ్రిని, తల్లిని, ఇలాగే ఇవన్నీ మీరు కానివి మీరు నెత్తిన వేసుకుని, మీరు దృశ్యమునంతనూ నెత్తిన వేసుకుని కూర్చుంటున్నారు. మీరు అదేమీ కాదు, ఇదంతా దృశ్యమే. మీకు తెలిసేది సర్వము దృశ్యమే. ఉండండి ఉండండి. మీకు తెలిసేది సర్వము, తెలిసేదంటే తెలియబడేది సర్వము, తెలిసేదంటే తెలియబడేది సర్వము దృశ్యమే. సర్వము అంటే ఎక్కడ దాకా? బయట ఉండే శబ్దస్పర్శ రూపరస గంధములు ఆ సర్వంలో పడతాయి. శ్రోత్ర, చక్షు మొదలైన ఐదు ఇంద్రియములు, అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మము అనే ఐదు ఇంద్రియములు ఆ సర్వంలో పడతాయి. మనస్సులో పుట్టే సంకల్పములన్నీ ఆ సర్వములో పడతాయి. సర్వము దృశ్యమే. దృక్కు ఒక్కటి ఏ గలదు. దాన్ని పురుషుడు స్త్రీ అని పేర్లు ఏం పెట్టకండి. దానికి పేరు ఏ పేరు మీరు పెట్టద్దు. దానికి శ్రీకృష్ణుడు పెట్టిన పేరైనా అట్టు పెట్టుకోవాలి, లేకపోతే పాణిని మహర్షి పెట్టిన పేరైనా అట్టు పెట్టుకోవాలి. ఇక్కడ పాణిని గారి పేరుని స్వీకరించినారు శంకరులు, కాబట్టి అదే పెట్టుకోవాలి అంతే. అంతేకాని ఇంకా వేరే ఏం పేరు పెట్టకూడదు. ఓకే, ఆయన ఎవరండి? ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు. వారి పేరు ఏమిటి? ఇంకా పేరు ఎందుకు? ఇది ప్రైమ్ మినిస్టర్, దట్ ఈజ్ నాట్. ఇంకేదో పేరు ఉంటుంది మీకు, అన్నీ ఆ పేరు మీకు తెలుసు ఉంటుంది, బట్ దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఈజ్ నాట్. అవునండి. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఏదో ప్రైమ్ మినిస్టర్స్ కిసాన్ ప్రాజెక్ట్ ఉందండి. అది ఎవరి ప్రాజెక్ట్? అది ప్రైమ్ మినిస్టర్స్ ప్రాజెక్ట్. ఓ ఫలానా వారి ప్రాజెక్ట్, ఫలానా వారి ప్రాజెక్ట్ కాదు, అది ప్రైమ్ మినిస్టర్స్ ప్రాజెక్ట్. అవునా? ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆ ప్రాజెక్ట్ని ఏమని చెప్తారు? నా ప్రాజెక్ట్ అని చెప్పరు, ప్రైమ్ మినిస్టర్స్ ప్రాజెక్ట్ అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మన్రేగాను ఉండేది, అది నరే అది మన్మోహన్ సింగ్ గారు మొదలుపెట్టారు, అది కొనసాగుతుంది. గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ కూడా కొనసాగిస్తుంది. దానికి ఆ ప్రాజెక్టుకి పేరేమిటి? ప్రైమ్ మినిస్టర్స్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ అని పేరు దానికి. మన్మోహన్ సింగ్స్ ప్రాజెక్ట్ అని అనుకోడు. అలాగే మరొక ప్రైమ్ మినిస్టర్ గారు, ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా పెట్టదు దానికి, అది ప్రైమ్ మినిస్టర్స్ ప్రాజెక్ట్. అలాగే ఆ మనోవృత్తులను తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ ఎరుక, తెలుసుకునే తత్వము, నోయింగ్ ఎలిమెంట్. నేను ఇంగ్లీష్లో చెప్పేప్పుడు సైలోస్ వర్గ విద్యార్థులతో నేను ఇలాగే కుస్తీ పడుతూ ఉంటాను. జూడో అంటే ఎదురా? జూడో కుస్తీ పోటీ, కుస్తీయేగా. ఇప్పుడు మీరు కుస్తీ పడుతున్నారా లేదా? నేను ఆ పని చేస్తూ ఉంటాను. ఆ కుస్తీ పెట్టేప్పుడు వాళ్ళతో చెప్తూ ఉంటాను, నోయింగ్ ఎలిమెంట్ అని పెట్టుకుంటారా బాబు, నోయింగ్ ఎలిమెంట్. నేను అంటే తెలుసుకునే తత్వము, తెలుసుకునే తత్వము. ఓకే, నోయింగ్ ఎలిమెంట్. దానికి తెలుగులో ఏమందాము? తెలివి అందాం, ఎరుక అని కూడా అందాము. సంస్కృతంలో ఏమనొచ్చు? చిత్ అనొచ్చు, సంవిత్ అని కూడా అంటారు. చిత్, సంవిత్ అని అంటారు. జ్ఞానం అనద్దు, జ్ఞానం అనేక వాటికి అదే మాట వాడుతున్నారు. ఒక్కో సందర్భంలో దీనికే జ్ఞానం అని పేరు పెట్టినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, పెడతారు కూడా. కానీ జ్ఞానం అనే మాటను అనేక సందర్భాల్లో వాడుతున్నారు. తెలుసుంటే పర్వాలేదు, లేకపోతే కాంటెక్స్ట్ని బట్టి అర్థం మారు. అరే అది చిత్, సంవిత్, వీటికి కాంటెక్స్ట్ని బట్టి అర్థం మారే ప్రసక్తి లేదు. అది దానికి చక్కటి పేరు, సాక్షి. కాబట్టి మీరేమిటి? మీరు మీ స్వరూపమేమి? సాక్షి, అది మీ స్వరూపం. బయట ఉండేటువంటి ఇల్లు, వాకిలి, పొలములు, ధనము, బ్యాంక్ అకౌంటు, అవి మీ స్వరూపం అవుతాయా? అవ్వవు. ఎందుకని? అవన్నీ దృశ్యములు. దేహము, పొడుగు, ఒడ్డు, లావు, సన్నన, యంగ్, ఓల్డ్,
ఇవన్నీ పురుష స్త్రీ ఇవి మీ స్వరూపం అవుతాయా? అవో. ఎందుకని? దృశ్యములు. మనస్సులో సుఖము దుఃఖము, మనస్సు బాగుంది మనస్సు బాగులేదు, ఆ బాగుండడం బాగుండకపోవటం సుఖము దుఃఖము మీ స్వరూపం అవుతాయా? అవో. ఎందుకని? దృశ్యం. మరి మీ స్వరూపం ఏమిటి? దృక్. దృక్ సాక్షి. సాక్షి సాక్షియే. సాక్షి ఎన్నడూ దృశ్యము అవ్వదు. సాక్షి మాత్రం సాక్షిగానే మిగిలిపోతుంది. ఇంతకుముందు చూశాం, దృక్ అనుకునే లోపల దృశ్యమై కూర్చోండి. ఆ పరిస్థితి సాక్షి విషయంలో ఉండదు. అది దృక్. దృక్కే సాక్షి. దృక్కే ఎన్నడూ దృశ్యము అవ్వదు. చూడండి, ప్రోగ్రెస్ చేశాం. శ్లోకం పూర్తయింది అప్పుడే. ఈ శ్లోకాలు ఉపోద్ఘాతం వచ్చే టైం పడుతుంది, మీరు కొంచెం ఓపిక పడితే వేగంగా పోతాయి. అందాము. ధీవృత్తయ. మనస్సులో పుట్టే సంకల్పములు దృశ్యా. దృశ్యములు అనగా తెలియబడేవి, తెలుస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. మీకు సీక్రెట్ చెప్తా, మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మనస్సులో వచ్చే సంకల్పములు తెలుస్తూ ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మనస్సు అక్కడ ఉంటుంది, మీరు ఇక్కడ ఉంటారు, ఆ వివేకం వచ్చేస్తుంది, తెలుస్తూ ఉంటాయి. మనస్సులో ఈ సంకల్పం వచ్చింది, తెలుస్తూ ఉంటుంది. నాకు ఇవాళ 11 గంటలకి టీ తాగితే ఎలా ఉంటుంది అనిపించింది. అప్పుడు వెంటనే, ఓహో, ఈ మనస్సు అప్పుడే సంకల్పాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టిందే అని తెలిసింది. అంటే ఇప్పుడు నేను మనస్సుతో మమేకమై ఉన్నానా, సాక్షిగా ఉన్నానా? సాక్షిగా ఉన్నాను. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు టీ అక్కర్లేదు అన్నాను. అంటే మనస్సు నోరు మూసుకు కూర్చుంది. చూడండి ఎంత తేలికదో. చూడండి, మనస్సు ఏముంటుంది? వాడు ఎప్పుడో అవమానం చేశాడు అంటుంది ఓ సంకల్పం. నేను అన్నాను, ఈ మానవమానములు ఇవి సత్యము కాదు, ఓ మనస్సా ఓ వెర్రి మనస్సా, ఇవి సత్యము కాదు. సహించేయటం బుద్ధుడు అలా చెప్పాడు అని నేను మనస్సుకి చెప్పాను. ఎందుకు చెప్పాను? నాకు తెలిసింది కాబట్టి చెప్పాను. మనస్సు వేసే వేషాలు తెలిసే కాబట్టి చెప్పాను. అంతే, వెంటనే మనస్సులో కలిగిన క్లేశము దూరం అయిపోయింది. లేకపోతే అవమానమే బాధిస్తుంది. అవునా? ఓసారి ఏదో గుర్తుకొచ్చింది, మనస్సు అంతా కకావికలైపోయింది, మనస్సుకి దుఃఖమే కలిగింది. ఆ దుఃఖాన్ని అనుభవించాను. 5 నిమిషాలు 10 నిమిషాలు దుఃఖాన్ని అనుభవించాను. అప్పుడు సడన్గా, ఏమిటిది ఈ మనస్సు యొక్క స్టేట్, దుఃఖావస్థ, దానికి నాకు సంబంధం ఏమున్నది? నేను సాక్షిని కదా, అది దృశ్యము కదా. దృశ్యమైనటువంటి మనస్సు యొక్క ధర్మాన్ని, దుఃఖమును నా నెత్తిన వేసుకోవటం, ఇది అజ్ఞానము, అవివేకము, మనం దృగ్దృశ్య వివేకాన్ని సరిగ్గా చేయలేదు అని అనుకున్నాను. అనుకుంటే ఆ దుఃఖావస్థ యొక్క బలము తగ్గిపోయింది, అది కొంచెం సడలింది, పడుకుని నిలబడి చూసారా సాక్షి ఎలా ఉంటుందో. ఎవరికో ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ చేయాలనిపిస్తే ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేయడం ఎందుకు కాదు, ఫోన్ చేసి చెప్పాల్సిందే అనిపించింది. ఎందుకు చెప్పడం? ఏదైనా సంతోషం అయితే చెప్పాలి, కానీ అంత సంతోషం కాని విషయం చెప్పేది ఏమిటి? కాదు, వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి. ఎందుకు వాళ్ళ గుణపాఠం మనం ఎందుకు చెప్పాం? ఈ మనస్సు ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటుంది. వాళ్ళకి గుణపాఠం మనం ఎందుకు చెప్పడం? మనం చెప్పక్కర్లేదు. మనం చెప్పిన వాళ్ళు నేర్చుకోరు, అలాంటి హామీ లేదు. ఊరికే మనం చెప్పామని ఈ వ్యామోహం మనకు మిగులుతుంది. ఎందుకు? ఇది అనవసరం కదా. కాబట్టి ఆ సంకల్పమును, దాంట్లో ఉండే గుణదోషములను పరిశీలించేటువంటి వెసులుబాటు నాకు కలిగినది. ఎందుకు కలిగింది? నేను దృక్స్వరూపుడను, సాక్షిని, అది దృశ్యమైన ధీవృత్తి. కాబట్టి నేనేం చేశాను? ఫోన్ చేయలేదు. మీరు ఫోన్ చేసి ప్రతిసారి, ఫోన్ చేయాలనుకున్న ప్రతిసారి నేను సాక్షి స్వరూపుడను అని గుర్తు చేసుకుంటే, మీరు రోజుకి చేసే ఫోన్లు 2 3 ఉంటాయి, మిగతా ఫోన్లన్నీ బంద్ అయిపోతాయి. ఎందుకు ఫోన్ చేయడం? దేనికోసం? మనస్సు చేయాలంటుంది. మనస్సు కదా, మనస్సు దృశ్యము కదా. నేను సాక్షిని. మనస్సులో పుట్టే సంకల్పము యొక్క మంచి చెడులను అంచనా వేసి దాన్ని నడిపించేటువంటి వాడను నేను.
సాక్షిని నేను. మనసు చెప్పినట్లల్లా నేను ఎందుకు నడుచుకోవాలి? కాబట్టి ఫోన్ చేయటం అనవసరం. నో ఫోన్. ఎవరో నాతో అన్నారు, స్వామీజీ మీకు ఫోన్ చేయాలని అనుకుంటున్నాను అన్నారు. వద్దండి, ఎందుకు ఫోన్ చేయకండి. మీకు ఎందుకు ఫోన్ చేయడం? అదండి, ఫోన్ చేసేప్పుడైనా పలకరిద్దాం. ఎందుకంటే పలకరించడానికి క్లాసుకునండి, ఊరికే పలకరించడానికి. అంటే కంఠం నొప్పుడినప్పుడు, కంఠం నొప్పి లేకపోతే పర్వాలేదు, అనవసరం. కాబట్టి మీకు ఈ మనస్సు యొక్క చలనము, ఇలా ఇలా ఉన్న చలనము ఇలా ఇలా తయారు. మీరు సాక్షిభావాన్ని అర్థం చేసుకుని పేషెన్స్ ఉండాలి, సహనం ఉండాలి. సహనంతో దాన్ని పట్టుకుని దాని విలువను గుర్తించి, దాని మహిమను గుర్తించి మీరు కనుక అభ్యాసం చేసినట్లయితే, దాన్ని కూడా అభ్యాసం అని అంటున్నాను నేను. యోగాభ్యాసము వంటిది ఏమీ కాదు, లోపల ఉండే ఆ వివేకము, ఆ ఎరుక, దానిని మీరు ఉద్బుద్ధము చేసినట్లయితే మీ లోపల మీకు ఒక సైలెన్స్ నిర్మాణం అవుతుంది. చాలా ప్రాక్టికల్ దృగ్దృశ్య వివేకము వేదాంతము చాలా ప్రాక్టికల్. అంటే మీరు వెంటనే దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టి అనుభవానికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దృగ్దృశ్య వివేకం అంటే అలా ఉంటుంది, చాలా ప్రాక్టికల్. కానీ మీకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఏదో ఆయన ఎప్పుడూ అలాగే చెప్తూ ఉంటాడని మీరు అనుకుంటే దానివల్ల పెద్ద ఉపకారం ఉండదు. ఎప్పుడో అదే చెప్తూ ఉండాలి. ఇంక ఈ దృగ్దృశ్య వివేకం పాఠం ఇలాగే ఉంటుంది, ఎంతకాలమైనా ఇంతే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ శ్లోకంలోనే మళ్ళీ రూపం దృశ్యం అన్నది వస్తుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఆ కథ మొదలు పెడతాను నేను, రూపం దృశ్యం అని మొదలు పెడతాను. కాబట్టి దాన్ని, దాని మీద ఒక ప్రేమ, శ్రద్ధ, సాక్షిభావంపై దాని విలువ, దాని మహిమ గుర్తించి. ఇప్పుడు మీరు ఇంకే నాకు అలాంటి దృష్టాంతాలు ఇవ్వడం అలవాటైంది అంచేతన ఇష్టం, మీరు అన్యథా భావించకూడదు. మీరు డైమండ్ నెక్లెస్ చేయించుకున్నారనుకోండి, దాన్ని ప్రేమగా పెట్టుకుంటారా? మెడలో పెట్టుకున్నప్పుడు ప్రేమగా పెట్టుకుంటారు, లోపల దాచిపెట్టేప్పుడు ప్రేమగా దాచిపెడతారు. మంచి ఖరీదైనటువంటి లేటెస్ట్ ఆపో ఫోన్, 3.0 5.0 50,000 పెట్టి కొన్నారనుకోండి, దాన్ని భద్రంగా పెట్టుకుంటారు. ఎందుకని? దాని విలువ మీకు తెలుసు కనుక. అదేవిధంగా సాక్షిభావము యొక్క విలువను మీరు పసిగట్టినట్లయితే, దాన్ని తెలుసుకున్నట్లయితే, దాన్ని జాగ్రత్తగా, డైమండ్ నెక్లెస్ కంటే కూడా విలువైనది, ఖరీదైన సెల్ ఫోన్ కంటే కూడా విలువైనది, దానిని జాగ్రత్తగా ఆ సాక్షిభావాన్ని పట్టుకుని విడిచిపెట్టకుండా అట్టు పెడితే, మీకు తెలియకుండానే, మీ ప్రయత్నం ఏమీ లేకుండానే, అదే అర్థం తెలియకుండానే అంటే, మీ లోపల ఒక సైలెన్స్ నిర్మాణం అవుతుంది. దానికి తార్కాణం ఏమనగా, మీరు చేసే ఫోన్లు తగ్గిపోతాయి, మీకు వచ్చే ఫోన్లు కూడా తగ్గి, మీరు చేసే ఫోన్లు తగ్గిపోతే వచ్చే ఫోన్లు తగ్గిపోతాయి. ఇది మంట మండుతూ ఉంటుంది. ఎంతకాలం మండుతుంది? పుల్లలు వేస్తున్నంతకాలం మండుతూ ఉంటుంది. పుల్లలు వేయడం మానేశారనుకోండి, కొంతసేపు మండి క్రమంగా చల్లారిపోతుంది. కాబట్టి ఈ సంసారం అనే వన్నిని, అగ్నిని ప్రజ్వరల చేసేది ఎవరు? మనమే. పుల్లలు వేస్తూ ఉంటాం, అది మండుతూ ఉంటుంది. ఇంకొంచెం పుల్లలు వేస్తే ఇంకొంచెం మండుతూ ఉంటుంది. అయ్యి బాబే మండిపోతుంది, వేడి కుచ్చేస్తుంది, వేడి నేను తట్టుకోలేకపోతున్నానని కంప్లైంట్ చేస్తూ ఉండడం మళ్ళీ. దానికోసం మళ్ళీ గురువు దగ్గరికి పరిగెత్తున్నాం. ఈ సంసారం వేడి ఎక్కువైపోయింది, ఏం చేయాలి? ఆ గురువు అంటాడు, నువ్వు కార్తవీర్యార్జునుడిని పూజ చేయమని చెప్తాడు వాడు. అలాంటి గురువు చెప్తాడు, కార్తవీర్యార్జునుడిని పూజ చేయాలంటే చూడండి, లుక్ అట్ దాట్. అయితే అష్టభైరవుల్ని పూజ చేయమంటాడు. అష్ట ఒకళ్ళు కావాలి, వీడికి ఎనమండి గురు కావాల్సి వచ్చాను. కానీ వీడికి తగ్గ గురువు వాడికి దొరుకుతాడు, వాడు అలా చెప్తాడు, అరే నువ్వు సంసారం యొక్క తాపం అధికమైనప్పుడు మంట ఎక్కువైతే పుల్లలు వేయడం మానేస్తే తగ్గిపోతుందండి. అదే నువ్వు పుల్లలు వేయడం మానే, కలహించడం మానే, కంప్లైంట్ చేయడం మానే, ఫోన్ చేయడం మానే, మాట్లాడడం మానే, శాంతముగా ఉండు, సాక్షిభావంలో నిలిచి ఉండు. ఇప్పుడు సంసార తాపం ఏమవుతుందో చూడు, చల్లారిపోతుంది. అంటే సాక్షిభావము చాలా విలువైనది అని మీకు ఇంటికి వెళ్లే ముందు మెసేజ్, మళ్ళీ వారం రోజుల దాకా మళ్ళీ కలవం కదా, 5 రోజుల దాకా. సో టేక్ హోమ్ మెసేజ్ అంట, ఇంటికి పట్టుకెళ్ళే సందేశము. అందుకోసం చెప్తున్నా,
శ్లోకం కూడా పూర్తి చేసుకున్నాం మనం ఈవేళ దీన్ని. సో మనం ఎంతవరకు వచ్చామంటే దృశ్యాహ ధీవృత్తయ వరకు వచ్చాం. మనస్సులో పుట్టేటువంటి సంకల్పములు వికల్పములు అన్నీ కూడా దృశ్యములే, మీకు తెలిసివే, అవి తెలుసుకునేవిలాగా అనిపిస్తాయి కానీ అవి కూడా తెలియబడేవే. మరి తెలుసుకునేది ఎవరు? సాక్షి సాక్షియే, దృక్ తెలుసుకునే తత్వము ఏవా, అంత మాత్రమే. అంటే ఈ ప్రవాహం ఇంకా ముందుకు వెళ్ళేది లేదు. దృశ్యము దృక్కు, మళ్ళీ దృశ్యము దృక్కు, మళ్ళీ దృశ్యము దృక్కు, ఇంకా అక్కడ ఆగింది. ఇప్పుడు ఇలా నడిచి వెళ్తారు, వాడు ఎవడో తోస్తాడు, ఇంకొంచెం వెళ్తారు, ఇంకొంచెం తోస్తారు, ఇంకొంచెం వెళ్తారు, ఇంకొంచెం వెళ్తారు, ఇంకొంచెం ఆ గోడకు తగులుకుంటారు. ఇంకా వెనక్కి వెళ్ళేది లేదు, ఇంకా తోసినా ఏమీ ఉపయోగం లేదు. దాన్ని అవధి అంటారు. ఇంకా తర్వాత తోసేందుకు ఏమీ లేదు. చూపు తోయండి, మనస్సు తోయండి, సాక్షి ఇంతోయండి, ఇంకా తోసేందుకు లేదు. దృగేవ నతు దృశ్యతే, చూడబడేది కాదు, దృశ్యము కాదు. అంతవరకు దృశ్యమే, మనస్సు కూడా దృశ్యమే, దేహము దృశ్యం, ఇంద్రియములు దృశ్యం, చుట్టూ ఉన్నవి దృశ్యము. తెలుసుకునేవాడు దృక్ సాక్షి చైతన్యము మాత్రమే. మీరు ఇంకో తేడా గమనించారా? దృశ్యము జడము అంటే తెలియడం దానికి అనే ధర్మం, తెలియట అనే ధర్మము దాని యందు ఉండదు. అది ఊరికే తెలిసినట్టు అనిపిస్తుంది. దృశ్యము దృశ్యము జడము. నేను ఒకసారి ఏదో పనుండి ఆఫీస్లో పనుండి ఆ క్లర్క్ దగ్గరికి వెళ్ళి ఆ క్లర్క్కి అయ్యా ఈ పని మీరు ముందుకు తీసుకువెళ్ళండి, ఇది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, ఎందుకని ఇలాగా ఈ ఫైల్ని ఆపు కూర్చున్నారు, ముందుకు తీసుకువెళ్ళండి అని నేను ఆయన్ని కోరుకున్నాను. ఈ లోపల మా మిత్రుడు ఎక్కడో దూరం నుంచి నన్ను గమనించాడు. ఫ్రెండ్ అతను ఉన్నాడని తెలుసు, అతను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను గమనించలేదు, నేను పట్టించుకోలేదు. అతను నా దగ్గరికి వేగంగా వచ్చాడు. ఏమిటి, హౌ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ గుడ్, ఇది ఏది నాతోటరా అన్నాడు. లోపలికి వెళ్ళాం. అక్కడ జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం మనం ఇద్దరం కలిసి. అక్కడ ఇతను జనరల్ మేనేజర్తో చెప్పాడు, ఈయన అతన్ని అడుగుతున్నాడు అండి ఏదో అనేది. ఏమిటండి మీరు ఆయన ఎందుకు అడుగుతున్నారు, నన్ను అడగచ్చు కదా, ఏమిటో చెప్పండి అన్న. అంటే ఇదండి, సరే ఇట్ ఈస్ డన్, మీరు వెళ్ళండి, మీ ఇంటికి వస్తున్నాను. ఫైనల్ అది. ఆ విధంగా మీరు దృశ్యమైన జగత్తు వెంటబడతారు ఏమిటండి, అది మిమ్మల్ని ఉద్ధరించదు. కాదండి, ఉద్ధరిస్తుందండి. జగత్తులో ఏముంది? బంగారం ఉంది, డబ్బు ఉంది, భోగాలు ఉన్నాయి. అయ్యో, అవన్నీ జడములు, దృశ్యములు, నశ్వరములు. దృశ్యము నశిస్తుంది, అవన్నీ నశించిపోతాయి, దాని వెంటబడతారేమిటి? అయితే పోనులేండి, అవి పక్కన పెట్టి దేహము, దేహము వెంటబడతారా? దేహము జడము, నశ్వరము దృశ్యం. ఇంద్రియములు నశ్వరములు, దృశ్యములు జడము. మనస్సు నశ్వరము, జడము దృశ్యం. సాక్షి దృక్ నోమోరు దృశ్యం నతు దృశ్యం. అయిపోయింది అక్కడతో. చేతనము చిత్ నోయింగ్ ఎలిమెంట్, అది అది సాక్షియే నోయింగ్ ఎలిమెంట్. ఎరుక తెలివి, తెలుసుకునేది సాక్షి, డైరెక్ట్గా సర్వమును తెలుసుకుంటూ ఉండేది. తెలుసుకోవడమే దాని ధర్మము. సూర్యునకు ప్రకాశించుటయే ధర్మము. చంద్రుడు ఓసారి ప్రకాశిస్తాడు, ఓసారి ప్రకాశించడు. సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ సాక్షి సూర్యుని వంటిది, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. తెలియటయే దాని ధర్మము. ఆ సాక్షికే మరో పేరు ఆత్మ. మీ స్వరూపం అది, మీరదే, మీరు దానికంటే ఇతరము కాదు. అందుకోసం దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆత్మ అంటే అనన్యము. మీరు ఆ సాక్షి కంటే వేరు కాదు. మీరు మీరు ఆ సాక్షియే అంటే ఆత్మ అనన్య. సార్ మీరు క్లాస్ అంతా బాగానే చెప్పారు, మాకు అర్థమైపోయింది, దృక్కు దృశ్యము అర్థమైపోయింది, కానీ మరి మీరు దేవుడు గురించి చెప్పలేదు. సరే, మంచి ప్రశ్న.
దేవుడు అనగానేమి? సంస్కృత పదం కదా దేవ. దివు అనే ధాతువు నుంచి పుట్టింది. దివు కాంతం. దివుకి పది అర్థాలు ఉన్నాయి. నేను ఒక అర్థం తీసుకున్నా, తెలుసుకునుట, తెలియట, అది దేవుడు అంటే. అంటే ఏమైంది ఇప్పుడు? తత్వమసి అయిందా లేదా? అంచేతే శ్రీకృష్ణుడు అన్నాడు ఆ సాక్షి నేనే అన్నాడు. సాక్షికి మరో పేరు ఉంది, అందమైన పేరు, భగవద్గీత పేరు. దృగ్దృశ్య వివేకం పేరు సాక్షి, భగవద్గీత పేరు క్షేత్రజ్ఞుడు, తెలియవాడు, జ్ఞుజ్ఞ, క్షేత్రజ్ఞ. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని చెప్పాడు. అరే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో అనుకున్నావు, అది నేనే అని చెప్పాడు. నేను సకల ప్రాణుల హృదయంలో ఉన్నాను అన్నాడు. ఏ రూపంగా ఉన్నావు అంటే సాక్షి రూపంగా ఉన్నాను అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? సాక్షి చైతన్యమే పరమాత్మ, అదియే దేవుడు, అదియే పరమేశ్వరుడు. అంటే తత్వమసి అయింది. చూడండి, దృగ్దృశ్య వివేకము ఒక్క గంట సేపు దృగ్దృశ్య వివేకం చేసేప్పటికీ తత్వమసిలో పడ్డారు వెళ్ళి మీరు. తంతే బూర్లో గంపలో పడ్డాడు అన్నట్టుగా. వన్ అవర్ దృగ్దృశ్య వివేకం. కాబట్టి మీ దైవత్వాన్ని మీరు తెలుసుకుని కృతార్థులు కావాలి. ఈ లోపల సాక్షిభావాన్ని అభ్యాసం చేయండి. మీ లోపల ఒక సైలెన్స్ నిర్మాణం అవుతుంది. బయట సైలెన్స్ కాదు, లోపల సైలెన్స్ ముఖ్యం. అది మీకు తెలియకుండానే సహజముగా నిర్మాణం అవుతుంది. మీరు కృతార్థులు అయిపోతారు. మీరు ఆల్రెడీ కృతార్థులు అయ్యే ఉన్నారు. ఆ సత్యమునే మీరు సాక్షాత్కరించుకోగలుగుతారు. ఇది టేక్ హోమ్ మెసేజ్. శ్లోకం అనేస్తే పూర్తయిపోయినట్టే. రూపం దృశ్యం లోచనం దృక్, దృగ్దృశ్యం దృక్తుమానసం, దృశ్యాధివృత్తయ సాక్షీ, దృగేవ నతు దృశ్యతే. మళ్ళీ వారం శ్లోకాన్ని ఒకసారి అనిపిస్తాను, మీరు భావన చేసుకోండి. నీలపీతం స్థూల సూక్ష్మ హ్రస్వదీర్ఘాదిభేదతః నానావిధాని రూపాణి పశ్యల్లోచనమేకధా. చాలా సరళంగా దైవికంగా వెళ్ళిపోతుంది ఆ శ్లోకం. ఎందుకంటే బాగా కవర్ చేసిన ఐటమే విషయం, అదే మళ్ళీ ఆయన చెప్తున్నారు. సో మళ్ళీ వారం ఈ దృక్కు దృశ్యం గురించి మరింత విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. వారుకమివ బంధనాన్ మృత్యోన్ముక్షీయమామృతాత్.